Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 24వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఈ నూతన సిలబస్ ప్రకారంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు వేమా కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు బోత్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ పరీక్షలు మీకు డిసెంబర్ 27 నుంచి ప్రారంభమవడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వ్యోమా ఆన్లైన్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కూడా మేము ఈ ప్రతిరోజు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి ప్రతిరోజు మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ నుంచి ఒక చిన్న కరెక్షన్. ఎస్టర్డే కరెంట్ అఫైర్స్లో ఈ ఒడిశా రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ మధ్యప్రదేశ్ను కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. సో అది రాంగ్. సో ఒడిశా రాష్ట్రంతో సరిహద్దుని పంచుకుంటున్న రాష్ట్రాలు 4 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. సో ఇది ఒడిశా రాష్ట్రం. ఈ ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ మధ్యప్రదేశ్ దీంతో సరిహద్దుని పంచుకోదు. సో ఇది చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇది ఒడిశా రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు 4 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. అదేవిధంగా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్లోంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూసినట్టయితే మొదటి ప్రశ్న వచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎంత నమోదవుతుంది? ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.2% నమోదవుతుంది. రెండవ ప్రశ్న, భారతదేశంలో ఉన్న అతిపెద్ద బ్యాంకు ఏది? భారతదేశంలో ఉన్న అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మూడవ ప్రశ్న, ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. నాలుగవ ప్రశ్న, రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం కలియా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? రైతులకి ఆర్థిక సాయం అందించడం కోసం కలియా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఒడిశా రాష్ట్రం. ఐదవ ప్రశ్న, కలియా పథకం కింద ఎంతవరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తారు? కలియా పథకం కింద 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఆరో ప్రశ్న, ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకుల విలీనానికి 21 డిసెంబర్ 2018 కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది? ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ని అదేవిధంగా విజయ బ్యాంక్ని ఈ రెండింటిని కూడా విలీనం చేయడానికి డిసెంబర్ 21, 2018 కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకుల్ని విలీనం చేస్తున్నారు? దేనా బ్యాంక్ని, విజయ బ్యాంక్ని. ఏడవ ప్రశ్న, ఇండోనేషియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? ఇండోనేషియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జోకో విడోడో. ఎనిమిదవ ప్రశ్న, వస్తుసేవల పన్ను మండలి 31వ సమావేశం ఎక్కడ మరియు ఎవరి అధ్యక్షత జరిగింది? వస్తుసేవల పన్ను మండలి 31వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. అది మన కేంద్ర ఆర్థిక మంత్రి అయిన అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగింది. తొమ్మిదవ ప్రశ్న, వస్తుసేవల పన్నుని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన దేశం ఏది? వస్తుసేవల పన్నుని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన దేశం ఫ్రాన్స్. పదవ ప్రశ్న, వస్తుసేవల పన్ను బిల్లును భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆమోదించిన రాష్ట్రం ఏది? వస్తుసేవల పన్ను బిల్లుని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆమోదించిన రాష్ట్రం అస్సాం. పదకొండవ ప్రశ్న, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 జరుపుకుంటున్నారు. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? దీన్ని 2012 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది, సైకిల్తో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వేగవంతమైన ఆసియన్గా వేదాంగి కులకర్ణి నిలవడం జరిగింది. ఈ సైకిల్తో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వేగవంతమైన ఆసియన్, మన ఆసియా ఖండంలో మొదటి మహిళ వేదాంగి కులకర్ణి. అదేవిధంగా 38 సంవత్సరాల బ్రిటిష్ సహస్రాలైన జెన్నీ గ్రహం ఈ 2018 సంవత్సరం కేవలం 124 రోజుల్లోనే ఈ సైకిల్తో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి మహిళగా నిలవడం జరిగింది. సో ఈమె ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి మహిళ, జెన్నీ గ్రహం. ఈమె బ్రిటిష్ దేశానికి చెందిన మహిళ. అదేవిధంగా ఈ సైకిల్తో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వేగవంతమైన ఆసియన్ వచ్చేసి వేదాంగి కులకర్ణి. నెక్స్ట్,
వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభు స్కోచ్ గోల్డెన్ జూబ్లీ ఛాలెంజ్ అవార్డు పొందడం జరిగింది. సో లేటెస్ట్గా ఈ న్యూఢిల్లీలో జరిగిన 55వ స్కోచ్ సమ్మిట్లో ఈ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన సురేష్ ప్రభు స్కోచ్ గోల్డెన్ జూబ్లీ ఛాలెంజర్ అవార్డు 2018 పొందడం జరిగింది. నెక్స్ట్, హోల్సేల్ బ్యాంకింగ్ యొక్క యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాజీవ్ ఆనంద్ నియమించబడ్డాడు. హోల్సేల్ బ్యాంకింగ్ యొక్క యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? రాజీవ్ ఆనంద్. ఈ యాక్సిస్ బ్యాంక్ని 1993 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ సంజీవ్ మిశ్రా. యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? సంజీవ్ మిశ్రా. నెక్స్ట్, నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం సర్దార్ పటేల్ అవార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. సో ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం ఇక నుంచి సర్దార్ పటేల్ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని గుజరాత్లోని కేవాడియాలో ఒక సమావేశంలో ప్రకటించడం జరిగింది. సో దీన్ని ఎందుకంటే మన ఈ మరింత జాతీయ సమైక్యత కోసం అత్యుత్తమ ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం, జాతీయ సమైక్యత కోసం ఈ సర్దార్ పటేల్ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో మనల్ని ప్రశ్నలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అదేవిధంగా వాజ్పేయి కానీ ఇక్కడ నుంచి మనల్ని ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం మీరు చూసినట్లయితే ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఈ వాజ్పేయి నుంచి ప్రశ్నలు అనేది అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఎగ్జామ్స్లో మీరు చూసినట్లయితే సర్దార్ పటేల్ నుంచి కూడా మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా మొత్తం ఒకసారి మీరు చదివినట్టయితే చాలా బెటర్. నేషనల్ ఇంటిగ్రేషన్ కోసంగా ఏ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లోని కేవాడియాలో ప్రకటించారు. సర్దార్ పటేల్ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.